హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇష్మార్ట్ కళావతి నేను మీ కళావతిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు ఈ మునగాకులో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ మునగాకు పప్పును చేసుకొని రోజు కొంచెం తింటూ ఉంటే రక్తహీనత నుండి బయటపడతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి మునగాకును కూడా శుభ్రంగా కడుక్కొని కందిపప్పులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పది పచ్చిమిర్చి ఒక నాలుగైదు టమాటా ముక్కలు రెండు ఆనియన్ ముక్కలు కొంచెం చింతపండు ఒక స్పూన్ పసుపు ఒక రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద ఫోర్ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడకనివ్వాలి తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూతి చూస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది ఆ ఉడికిన పప్పులోకి ఒక స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మెత్తగా గంటతోటి మెదుపుకోవాలి తర్వాత పోపు కోసం స్టవ్ మీద కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి మూడు ఎండిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత మన మునగాకు పప్పుని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమైన పప్పు రెడీ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇస్మార్ట్ కళావతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్